లో జరిగిన అంశాన్ని ఇప్పుడే మా ఫైనాన్స్ మినిస్టర్ గారి ద్వారా విన్నారు. చైర్మన్ గారు నిన్నటి నుంచి ఆయన్ని చట్టం ఏదైతే చెప్తుందో, రాజ్యాంగం ఏదైతే చెప్తుందో, ఏదైతే శాసనమండలికి సంబంధించిన రూల్ బుక్ లో ఏది ఉందో ఆ ప్రకారం మీరు చేయండి, మాకు అభ్యంతరాలే. 5 కోట్ల మంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీ పార్టీకి అధికారం ఇచ్చారు. వైఎస్ఆర్సీ పార్టీకి ఒక విధానం ఉంది, ఆ విధానం ద్వారా మీకు ఇవాళ చట్టాలు తయారు చేసుకోవాల్సిన అవసరాలు ఇవాళ ఉన్నాయి. ప్రధానికానికి ఈ 13 జిల్లాల అభివృద్ధికి ఆ సంబంధించిన 2 చట్టాలు వచ్చి మేము శాసనసభలో పెట్టాం, శాసనసభలో అంగీకారం పొందింది, శాసనమండలిలో ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. తమ దాన్ని ఆమోదించండి తమ ద్వారా. మీరు దీన్ని వాయిస్ ఓటులో ఆమోదించాలి, ఎందుకంటే శాసనం ఇది 5 శాసనం శాసనమండలిలో 5 చట్టాలు శాసనమండలిలో డిస్కషన్ చేయాలి. దానికి ఏదో ఇష్టమా లేదని చెప్పాలి తప్ప, దానికి ఆలస్యం జాప్యం చేస్తే మరి రాష్ట్ర ప్రజానికి ఉంటాడు ఒక పరిస్థితులు ఏమిటి, మరి ఆయన ఆలోచన చేయాలి. మరి ఆయనే చెప్పారు, ఆయనే చెప్పారు. ప్రతిపక్ష పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ సంఖ్యాబలం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వారు ఏవైతే రూల్స్ ఉన్నాయో నిబంధనలు ఉన్నాయో నిబంధనలకు అనుగుణంగా చేయలేదు, జాప్యం చేశారు, ఆలస్యం చేశారు, తప్పు చేశారు అని ఆయన నిర్ధారణ చెప్పారు. అధికారపక్షం మమ్మల్ని అవుతుంది, ఈ బిల్లు అత్యంత ప్రాధాన్యమైనవి, దీన్ని మీరు ఆమోదించడం అడుగుతున్న నేపథ్యంలో ఇవాళ 10 రూపాయలుగా సమావేశం పెట్టాను, పెట్టే వారు తప్పు చేశారని చెబుతూ, కానీ నేను విచక్షణ తప్పు చేసిన వారికి విచక్షణాధికారి ఎక్కడో అధ్యక్ష ఇది ఎక్కడో చెప్పండి సార్, రాష్ట్ర ప్రజలు చూడండి. అది కాకుండా ఇవాళ పైనుంచి చంద్రబాబు నాయుడు గారు ఒకే ఇవాళ ఆయనమని నేనమని ఈయనమని ఈయనమని అందరం కూడా ఇవాళ ఏదో పార్టీకి చెందినవారమే. నేను రాష్ట్రంలో మంత్రిని, నేను మంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు ఈ రాష్ట్రంలో ఆ ప్రమాణస్వీకారం చేసి కొన్ని వాగ్దానం చేస్తాను, దేనికి లోపడుకుంటా, నేను నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తానని చెప్పి ప్రమాణం చేసి ఇవాళ వచ్చి నేను ఆ పదవి తీసుకుంటాను. ఒక సందర్భంలో వస్తున్న దర్శనం వస్తుంది, వచ్చే మరి నా నాయకుని ఒప్పించుకుంటాను, ఈ తప్పు ఇది నేను చేయలేను అని చెప్పి ఒప్పించుకుంటాను. కానీ చట్టానికి రాజ్యాంగానికి లోపలి కాకుండా దానికి అతీతంగా చేస్తే అది ఆ జీవితంలో మచ్చగా మిగిలిపోద్ది. ఇవాళ ఆ చైర్మన్ కి అతనికి మచ్చగా ఉండొచ్చు, కానీ తెలుగుదేశం పార్టీని మాత్రం రాష్ట్ర ప్రజలు వచ్చి క్షమించరు. కాబట్టి ఓ 10 రోజులు ఆలస్యం అవుతుంది, ఓ 10 రోజులు జాప్యం అవుతుంది, అంతేగాని సాధించేది లేదు. కానీ ప్రజాస్వామ్యాన్ని గొడవపెట్టు, ఇక రాబోయే కాలంలో ప్రతి ఒక్కరికి విచక్షణ అధికారులు ఉంటాయి, ప్రభుత్వానికి ఉంటాయి విచక్షణ అధికారులు, అయితే ఉన్నాయని చెప్పని సభ్యుడికి సంస్కారానికి కాకుండా అధికారులు ఉపయోగించితే చట్టానికి కాకుండా అది ఉపయోగిస్తే అది సంబంధిస్తున్నా చెప్పని అడుగుతున్నాం. మీ ద్వారా వ్యవస్థ ప్రధాన కోరుతున్నాం, మీరందరూ తెలుసుకుంటారు, అతన్ని అతని విధానాలు తెలుసుకుంటారు, చంద్రబాబు డబ్బులు తెలుసుకుంటారు, అతని తాలూకా ఆ పరిపాలన ఇబ్బందుల పడ్డ అన్ని వర్గాలు తెలుసుకుంటాయి. ఇవాళ మా పట్టం కట్టింది జగన్మోహన్ నాయకత్వంలో, మేము తీసుకుంటాం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం తీసుకుంటున్నాం, ఆ కార్యక్రమం ముందెళ్తున్నాం. వాడు వరకు అడ్డుపడుతూ ఓ పక్క వచ్చి చనిపోయిన భయం కలిగించాలని, చనిపోయిందో ఎక్కడ అవకలనం చేయాలని, రాష్ట్రంలో అశాంతిని సృష్టించాలని ఒక ధర్మార్గమైన ఒక రాక్షిక ఆలోచనతో మనందరికి తెలుసు చూసాం. అతను సొంతానికి వచ్చే జనాలు సొంతానికి వస్తే ఎవరైనా పర్వాలే, ఏమైనా పర్వాలే, కుటుంబమైన రాష్ట్రమైన ఏదైనా ఏదైనా పర్వాలే, అతనికి ఏమైనా పర్వాలే, ప్రజలు ఏమైనా పర్వాలే, ఆయనకు మాత్రం ఉండదు. ఒక రాక్షిక ఆలోచనతో ఆయన తోట తాలూకా పద్ధతుంటుంది. ఇవాళ అలాగే మాకే ఆ వ్యాధిలో కూర్చొని చూస్తుంటే మాకేపించింది దేనికోసం అంటే రాజ్యాంగం వచ్చి తుట్టుపడడానికి
చేస్తుందంటే నిబంధనలు వచ్చి ఉల్లంఘించడానికి లేదు, జరుగుతున్న రూల్స్ తీసుకున్న రూల్స్ వచ్చి అతిక్రమించడానికి లేదు, ఇంకా నీ దోపిడి కొనసాగడానికి తన ఆలోచన చేసింది కదా, దేనికి నువ్వు ఆలోచన చేశావు, దానిలో అడిగేది ఏంటి, నేను సాధించడానికి తీసావు, దేని కోసం చేశావు కదా, నీ పార్టీలో వచ్చి చైర్మన్ అయితే పార్టీలో వచ్చి ఆ రకంగా ఆలోచన చేస్తే మరి మాకు లేదా శిక్షణ గారు కానీ మేము చట్టానికి కట్టుబడదాం, రాజ్యాంగం పరిరక్షించడానికి మా ప్రజలు వచ్చి మాకు ఇచ్చారు, ఇలాంటి దుర్గాత్మ ఆలోచన చేస్తున్నది దీన్ని పూర్తిగా దీనికి పరిణామాలు ఖండిస్తున్నాం, దయచేసి పరిణామాలు కూడా గమనించాలి, చంద్రబాబు తర్వాత ఆలోచించింది ఆ పార్టీ తర్వాత దుశ్చర్యల్ని ఆలోచన చేస్తే ఈ నీతి మాల కార్యక్రమాలని చూడండి, మరి మరి అది అవసరమో అనవసరం కానీ బాధ్యత చెప్తుంది మాటలు ఎలాంటి శాసనమైన చైర్మన్ లాంటి వాళ్ళు ఉంటే ఈ వ్యవస్థగా చైర్మన్ పెట్టింది, అలాంటి వాళ్ళు ఉంటే ఈ రాజ్యాంగానికి ఇబ్బందులు, అలాంటి వాళ్ళ వల్ల ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి అభివృద్ధికి ఇబ్బందులు కదా, అలాంటి వాళ్ళని చెప్తూ ఉంటే తానంతా తానే చెప్పి ఇది తప్పైందని చెప్పి ఇది వాళ్ళు చేసిన తప్పని చెప్పి నాకు శిక్షణ ఎప్పుడు ఉపయోగించాలి, చట్టాలు తీసిన దగ్గర ఉపయోగించాలి ఏంటి, ఇవాళ ఎవరికైనా ఆసుపత్రికి వెళ్తారు శిక్షణ దేనికి ఇస్తారండి, ఒక ఉరిశిక్ష జరిగితే ఉరిశిక్షకి ఇస్తారు ఏంటిది, దేనికోసం మీ శిక్షణాధికారులు ఉపయోగించాలి, మీ బాస్ చెప్పాడని నీ పార్టీ అధ్యక్షుడు చెప్పాడని నీకు చెప్తే నువ్వు చేస్తావా, ఆయనకైనా ఆయనకైనా సిగ్గు సరం ఉండాలి, అక్కడ కూర్చొని అక్కడ నుంచి నడిపించడానికి మీకేనా ఆలోచన ఉండాలి, మీ బుద్ధినే ఆలోచన ఉండాలి, ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి, నేను 4 సభలు చూశాను, పార్లమెంట్ లో చూశాను, నేను 2 సార్లు మంత్రిగా ఉన్నాను, ఎన్ని సభలు చూశాను, ఎప్పుడు ఇంత ఘోరాన్ని కానీ ఇంత అన్యాయం కానీ ఇలాంటి పరిస్థితులు కానీ ఇప్పుడు చూడాలంటే మళ్ళీ వచ్చి నీతులు చెప్తారు, మళ్ళీ చాచా ఎంత ఎంత అసలు కానీ అసలు ఏం మాట్లాడుకో చాలా బాధగా ఉంది ఇవాళ ఈ పరిస్థితులు చూస్తుంటే అయినప్పటికీ ఆలస్యం చేయగలిగిన ఏం చంద్రబాబు నాయుడు మా విధానాన్ని మా ప్రభుత్వాన్ని మాత్రం అడ్డుకోలేడు, ఈ శిక్షణ అధికారాన్ని ఉపయోగిస్తే 1 నిమిషం కూడా వారు రాజకీయాలు చేయలేదు ఈ రాష్ట్రంలో, ఎందుకంటే ప్రజలు ఆ పక్క లేదు, ప్రజలు చీకుంటారు ఈ రాష్ట్రాన్ని తెలియనుకుని ఆలోచన చేశారు, ఇది వాస్తవం ఇది కాదా, మీ ఏం తప్పు చేశారు చెప్పమండి, ఏ రకంగా వాళ్ళు వచ్చి దాన్ని ఆమోదించారు, అందుకని ఏదైనా కూడా ఇవాళ ఈ రాష్ట్రానికి రాజశేఖర జగన్మోహన్ రెడ్డి గారు వారు తీసుకున్న నిర్ణయానికి వారు ఏదైతే రాష్ట్ర 13 జిల్లా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఆయన తీసుకున్న ఏదైతే ఉందో వారు ఏదైతే ఈ 5 కోట్ల మందికి మరి సంక్షేమ అభివృద్ధి చేయాలని చూస్తున్నారో తప్పకుండా ప్రతి కార్యక్రమాన్ని చేయడానికి మీ అందరితో పాటు దీన్ని 500 కోట్లు ఇలాంటి దుశ్చర్యలు మనం అవలంబిస్తూ దుర్మార్గం ఆలోచిస్తున్న చంద్రబాబు చర్మ క్రితం పోయే వరకు కూడా మీ తప్ప విషయాన్ని మరి మనం చేస్తున్నాం, కౌన్సిల్లో సంఖ్య తక్కువ సంఖ్య ఎక్కువ అనే సమస్య కాదు, ఇంకో విషయం కూడా చెప్పమర్చాను, ఆయన వచ్చి సెలెక్ట్ కమిటీ అన్నారు, మరి అడగాలి కదా సభ్యులు, మరి మాకు డివిజన్ అడగాలి కదా, ఎంతమంది దాన్ని ఆమోదిస్తారు ఎంతమంది కావాలని అడగాలి కదా, మీ మా పక్కొచ్చి మాకు కావాలి అడుగుతున్నాం కదా, మాకు డివిజన్ కావాలి అడుగుతున్నాం కదా, మేము మాకు డివిజన్ చేయాలి కదా, లెక్కెట్టాలి కదా, లెక్కడి కంటే ఏ రకంగా వెళ్ళిపోతాడు ఆయన, ఏ రకంగా అక్కడ పారిపోతాడు, అంటే ఆ తెలుసు కంటే నేను చెప్పిస్తానంటే అయిపోయిందా, అంటే అది కృషి నుంచి అయిపోయా, దానికి లేదా తప్పైందని చెబుతూ ఇది చెబుతూ మరి ఎవరు దీన్ని సమర్థిస్తారు ఎవరు సమర్థించలేదు అనే విషయం కూడా చూడకుండా అన్ని పార్టీలు ఫోన్ తీసుకున్నా ఫోన్లో ఒపీనియన్ తీసుకున్నప్పుడు ఆయనే చెప్పాడు, ఫోన్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు వారు చైర్మన్ నోటంలో చెప్పారు ఏమని కమ్యూనిస్టులు బీడీఎఫ్ కదా, వారు బీజేపీ పీడిఎఫ్ బీజేపీ ఇండిపెండెంట్లు కాంగ్రెస్ దాంతోపాటు అధికార పార్టీ
అందరూ కూడా దీన్ని రూల్ ప్రకారం వెళ్ళాలని చెప్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ ఒకటే వ్యతిరేకిస్తుందని చెప్పారు. మీరు అడుగుతున్న చెప్పారు కదా, చెప్పండి. మరి సంకేతం చూడాలి కదా, చూడకుండా ఏ రకంగా మీరు రేపటికి వాయిదా వేసుకుని వెళ్ళిపోయిదానికి వెళ్ళిపోతారు, ఏ రకంగా వెళ్ళిపోతారు. మేము ఆలోచన చేస్తాం ఇవన్నీ కూడా, ఏమైనప్పటికీ కూడా ఇవన్నీ ఆలోచన చేస్తాం. కానీ జరిగిన చర్య, జరిపించిన చర్య అటు చంద్రబాబు నాయుడు, ఈ స్పీకర్, ఈ చైర్మన్ ఇద్దరు కూడా చరిత్రలో చరిత్రహీనులుగా శాసనమండలి జరిగిన ఈ రోజు జరిగిన పరిణామాలకి ఒక బ్లాక్ లేదా మీరు ఎప్పుడు చిరస్తాగా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఇందులో ఇంకో మాట్లాడు, అవన్నీ కూడా ఇప్పుడు మండలి వద్దు, ఈ వ్యవహారం ఇది మా ముందు, ఇది కాదు సమస్య. మా ప్రాథమిక ప్రయారిటీ ఈ బిల్స్ని పాస్ చేయాలి, 5 కోట్ల మందికి మంచి చేయాలి, 13 జిల్లాలు అభివృద్ది చేయాలి, ఏ రకంగా ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లాలి. చంద్రబాబు నాయుడు 20 సంవత్సరాలు తీసుకెళ్ళిపోయినా వెనక్కి తీసుకెళ్ళిన ఈ రాష్ట్రాన్ని మళ్లీ ముందుకి ఏ రకంగా తీసుకెళ్లాలి, అప్పుల నుంచి ఏ రావాలి, ప్రజాస్వామ్యం ఏ రకంగా పరిరక్షించాలి, ఈ రాష్ట్రంలో శాంతిపరిని ఏ విధంగా కట్టడి కొనసాగించాలి, అందరికీ మంచి మంచి పరిపాలన ఇవ్వాలి అనేది మా ముందున్న సమస్య, ఛాలెంజ్. సరే అవన్నీ కూడా రేపు మాట్లాడతామండి. ఇంకా అంతవరకు రేపు సర్వేం వెళ్తాదా లేదా, డివిజన్ జరగలేదు, ఇది ప్రాసెస్ జరగలేదు, అది ఏమవుతుందా అనేది రేపు రేపు దాని గురించి మాట్లాడదాం. అంతేకాదు సమస్య అవన్నీ కూడా త్వరగా అసలు ఈ ప్రాసెస్ అయిందా లేదని చూసిన తర్వాత, ఈ ప్రాసెస్ అయిన తర్వాత ప్రవేశిద్దాం. ఓకే.